సంగారెడ్డి కలెక్టర్ తీరు తరచూ వివాదాస్పదమవుతోందా? ఆయన ఎక్కడ ఉన్నా తన మార్కును ప్రదర్శిస్తున్నారా? జిల్లా పాలనాధికారిపై ఉపాధ్యాయులంతా గుర్రుగా ఉన్నారా? కలెక్టర్ నిర్ణయాన్ని టీచర్లు వ్యతిరేకిస్తుంటే ప్రజల నుంచి మాత్రం మద్దతు లభిస్తోందా? ఇంతకీ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఏంటి? టీచర్లు ఎందుకు గుర్రుగా ఉన్నారు? వాజ్ ది స్టోరీ. సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మరోసారి చర్చకు దారితీస్తోంది. పదో తరగతి ఫలితాల వ్యవహారంలో టీచర్లపై ఒత్తిడి పెంచడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని హెడ్ మాస్టర్లతో పదో తరగతి పరీక్షలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పదో తరగతి ఫలితాల్లో సంగారెడ్డి మొదటి స్థానంలో నిలవాలని, అందుకోసం టీచర్లంతా రేయింబవళ్లు కష్టపడాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొందరు హెడ్ మాస్టర్లు టీచర్లతో బాండ్ పేపర్లు రాయించుకున్నారు. 10% జీపీఏ 100% ఉత్తీర్ణతను సాధించాల్సిందేనని ప్రతి పాఠశాల టీచర్లకు హెచ్చరికలు పంపారు. ఇది కాస్త చర్చకు దారితీసింది. హెడ్ మాస్టర్ల తీరును ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. అంతేకాదు, కలెక్టర్ శరత్ ఒత్తిడిని తట్టుకోలేమని తేల్చి చెబుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్న పదో తరగతి ఫలితాల విషయంలో కలెక్టర్ శరత్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. గతంలో జగిత్యాల కలెక్టర్గా పనిచేసిన సమయంలోనూ ఇలాంటి షరతులే విధించారు. ఆ సమయంలో పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల వరుసగా 3 సార్లు మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కామారెడ్డిలోనూ ఇదే ఫార్ములా అప్లై చేశారు కలెక్టర్ శరత్. ప్రస్తుతం సంగారెడ్డి కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా హెడ్ మాస్టర్లపై కలెక్టర్ శరత్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గితే కఠిన చర్యలు తీసుకుంటామని కన్నెర్ర చేస్తున్నారు. కలెక్టర్ శరత్ ప్రెషర్ తో చేసేదేమీ లేక హెడ్ మాస్టర్లు టీచర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. మరో అడుగు ముందుకేసి బాండ్ పేపర్లు రాయించుకున్నారు. ఈ క్రమంలో ఉత్తీర్ణత తగ్గితే ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని టీచర్లంతా తెగ భయపడుతున్నారు. బాండ్ పేపర్లు రాయించుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తీర్ణత విషయంలో షరతులు పెట్టడం, బాండ్ పేపర్లు రాయించడం సరికాదని చెబుతున్నాయి. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు మాత్రం కలెక్టర్ శరత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న టీచర్లు విద్యార్థుల కోసం అదనంగా పనిచేస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ శరత్ పెట్టిన షరతుల్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. పిల్లల బాగు కోసమే కలెక్టర్ శరత్ టీచర్ల మీద ఒత్తిడి తెస్తున్నారని అటు కలెక్టరేట్ వర్గాలు కూడా చెప్తున్నాయి. కలెక్టర్ శరత్ ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్నారు. కేసీఆర్ ను అభినవ అంబేద్కర్ తో పోల్చడం, కలెక్టరేట్ లో కేసీఆర్ కాళ్లు మొక్కటం, తాజాగా టీచర్ల బాండ్ పేపర్ల వ్యవహారంతో మరోసారి చర్చగా నిలిచారు. ఏదేమైనా కలెక్టర్ శరత్ షరతుల వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.